ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఈరోజు కరెక్ట్గా 4 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 4 సంవత్సరాల కాలంలో నిజంగానే ఒక అభిమాని కానీ కార్యకర్త కానీ కాలర్ ఎగిరేసుకునేటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేశారంటే ఏముంది, మీరు ఏం చెప్తారు దాని సంబంధించి? చాలా ఉన్నాయి. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి గొప్ప సిస్టమ్ని తీసుకొని వచ్చామని చెప్తా. ఓకే, గ్రామ సచివాలయ వ్యవస్థ, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడని చెప్పి మనం పుస్తకాల్లో ఎప్పుడు కూడా చదువుకుంటా ఉంటాం. ఏ, ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది, జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పరిపాలించినప్పుడు సచివాలయం అనే వ్యవస్థ తీసుకొని వచ్చాడు, 550 సేవలు అక్కడ అందుబాటులో తీసుకొని వచ్చాడు, 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని తీసుకొని వచ్చాడు, ప్రతి గ్రామంలోనే వాళ్ళకి రైతు భరోసా కేంద్రం తీసుకొని వచ్చాడు, ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్ తీసుకొని వచ్చాడు, ప్రతి ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉన్నాడు, మన ఊర్లోనే మన స్కూల్లు బాగు చేసి ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టించాడు, అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించాడు, ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంకర్లు వచ్చారు, 590 మార్కులకు పైగా వచ్చిన వాళ్ళు 28 మంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. అలాంటి పరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కాలర్ పైకెగరేసేలా మేము పరిపాలన అందించామని చెప్తా. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, అదేవిధంగా 6 ఫిష్ల్యాండ్ సెంటర్లు, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు, 135,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు, 52,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్నాం, 48,000 హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖలో భర్తీల్ని ఖాళీలను భర్తీలు చేసాం అంటే జాబులు, అదేవిధంగా 128 కంపెనీలు, 70,000 మందికి ఉద్యోగ అవకాశాలు, 55,000 కోట్ల పెట్టుబడి, 100,000 MSME యూనిట్లు, 10 లక్షల మందికి ఉపాధి. ఇది కాదు డెవలప్మెంట్? ప్రతి గ్రామంలో 4 ప్రభుత్వ భవనాలు వచ్చినాయి, ఇది కాదు డెవలప్మెంట్? ఇంకేం కావాలంటే డెవలప్మెంట్ అంటే. సో ఇంతగా ఈరోజు అసలు ఒక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నామంటే ఆ కాలర్ పైకి ఎగరేసి ఎస్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మేము ఇవన్నీ చేసాం, ఏంటయ్యా మీరు చెప్పి చేసింది చెప్పండి, మీ మేనిఫెస్టో ఎక్కడ ఉంది? మా మేనిఫెస్టో ఈరోజు గడప గడపలో ఉంది. మా మేనిఫెస్టోలో మేము చెప్పినవి చేసాం. 1వ తారీఖు ఇంటింటికి పెన్షన్ అందిస్తున్న చరిత్ర భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఇంటింటికి రేషన్ అందిస్తున్న చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ ఎక్కడన్నా ఉన్నారా? ఇండియాలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తున్నారు. ఎక్కడన్నా నేరుగా బటన్ నొక్కి 1 రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా 2,10,000 కోట్ల రూపాయలు అకౌంట్లో పడిన చరిత్ర ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 2 ఏళ్ల కరోనాలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ కరోనా ఆరోగ్యశ్రీ వెంటబడి కూడా వ్యాక్సిన్ వేసాం కదా సార్, వ్యాక్సిన్ వేయించుకోవాల్సింది మీరు అని చెప్పి ఎక్కడన్నా ఉందా? మా దగ్గర ఉన్న సిస్టమ్ ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. ఎంతకంటే ఏం కావాలి? గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ గారు కల్లగన్న గ్రామ స్వరాజ్యం 75 ఏళ్ల తర్వాత సాకారం అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. 2 లక్షల ఉద్యోగాలు, గ్రామంలోనే సేవలు, గ్రామంలోనే ప్రభుత్వం నేరుగా గడప గడపకి వెళ్తుంది, ఏం కావాలన్నా గ్రామంలోనే అవుతున్నాయి, రిజిస్ట్రేషన్లు కూడా గ్రామాల్లోనే అవుతున్నాయి, రిజిస్ట్రేషన్లు కూడా గ్రామాల్లో ఈరోజు సచివాలయాల ద్వారా అవుతున్నాయి. పంట వేసేటప్పటి నుంచి పంట కొనుగోలు చేసేదాకా రైతు భరోసా కేంద్రం అండగా ఉంటుంది. మీ ఊర్లోనే మీ పంట అమ్ముకోగలుగుతూ ఉన్నారు, మీ ఊర్లోనే మీరు డిజిటల్ లైబ్రరీ వచ్చింది, అక్కడ మీ ఊర్లోనే హాస్పిటల్ క్లినిక్ వచ్చింది, ఇది కదా సిస్టమ్. మీ ఊర్లోనే స్కూలు, మీ ఊర్లోనే 11 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ పిల్లలే కనపడతా ఉన్నారు, అక్కడ ప్రభుత్వానికి పిల్లలకు సేవ చేసే వాలంటీర్లు 50 ఏళ్ళకు వచ్చి ఒకళ్ళు మీ దగ్గరే కనపడతా ఉన్నారు. ఇంత మేము చేసాం కాబట్టి ఎస్ మేము చేసాం, మా ద్వారా మంచి జరిగింది, జరిగితే మాకు ఓటేయండి, జరిగిందని మీరు నమ్మితే ఒక్కసారి పాత ప్రభుత్వానికి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కంపేర్ చేసుకొని ఓటు వేయండి. అంతకుముందు పెన్షన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి 15వ తారీఖు, 20వ తారీఖు, ఒక నెల 30వ తారీఖు ఏదో కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎవరైతే 65 సంవత్సరాల పైబడినటువంటి తాతలు, అవ్వలు, లేదంటే వికలాంగులు ఏదైతే లైన్లో నిలబడి ఎండల్లో తమ్ము పడలేదు, రేపురా జన్మం కమిటీ మీకు డబ్బులు 200 ఇస్తే మీకు 1,000 రూపాయల పెన్షన్ ఇస్తాం అని లంచాలు అడిగినటువంటి చరిత్రలు చూసాం. అవినీతి లేని సమాజాన్ని నిర్మించడమే నిజమైన అభివృద్ధి. 1 రూపాయి కూడా అవినీతి లేకుండా పరిపాలన సాగుతుందంటే అదే నిజమైన డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఆగిపోతుంది? కరప్షన్ ఎక్కువైతే డెవలప్మెంట్ ఏమిటి? కరప్షన్ ఎక్కడా లేకుండా నేరుగా ప్రజలకే ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ అవుతూ
ప్రభుత్వ భవనాలు ఆ గ్రామంలోనే నిర్మాణం అయితే 15,000 సచివాలయాలండి, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 హెల్త్ క్లినిక్లు, ఇది కదా డెవలప్మెంట్. 45,000 ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడులోభాగంగా రీమోడల్, ఆల్రెడీ 2 దశలు అయిపోయినాయి, 33,000 స్కూళ్ళు దాకా, 3వ దశ నడుస్తూ ఉంది. జూనియర్ కాలేజీలు, హాస్పిటల్ రీమోడల్, పాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉంటే దాన్ని మళ్ళీ కూడా కొత్తగా రీమోడల్, మళ్ళీ కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎగుమతులు 100,000 కోట్లు ఎగుమతి జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నాం. ఇదంతా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్. దిస్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్ సినిమాలో చెప్పినట్టు, దిస్ ఈజ్ అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్లో జిఎస్డిపి, అదేవిధంగా స్టేట్కి సంబంధించినటువంటి జిఎస్టీ వసూల్లో టాప్ ఉన్నాం, ఎగుమతుల్లో టాప్ ఉన్నాం. ఈరోజు ఉద్యోగస్తులకు శాలరీలు ఇచ్చే దాంట్లో 2 లక్షల మంది ఉద్యోగస్తులు అదనంగా తీసుకొని ఇస్తూ ఉన్నాం. సో ఇంత పెద్ద ఎత్తున ఎన్ని జరిగితే ఒకడంటాడు డెవలప్మెంట్ ఏడుందంటాడు. ఏందన్నా డెవలప్మెంట్ అని అడిగితే డెవలప్మెంట్ ఏడుందంటాడు. ఏంది అసలు డెవలప్మెంట్ అంటే చెప్పడం, అసలు డెవలప్మెంట్ అంటే అర్థమేంటి సార్? మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి. నిన్న మన పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, మెరుగుపడిందా లేదా? నిన్న మన ఊరు ఎలా ఉంది, ఈరోజు మన ఊరు ఎలా ఉంది? నిన్న మన స్కూల్ ఎలా ఉంది, ఈరోజు మన స్కూల్ ఎలా ఉంది? నిన్న మన హాస్పిటల్ ఎలా ఉంది, ఈరోజు మన హాస్పిటల్ ఎలా ఉంది? నిన్న ప్రభుత్వ సేవలు ఎలా అందినాయి, ఈరోజు ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయి? నిన్న మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి, ఈరోజు ప్రభుత్వం మన దగ్గరకు వచ్చి అర్హత ఉంది అప్లై చేసుకోండి అని చెప్పి అప్లై చేసి పథకం ఇచ్చేటటువంటి పరిస్థితి. నిన్న ఏదన్నా పథకం కావాలంటే అవినీతి, ఈరోజు మా ప్రభుత్వంలో ఏదన్నా పథకం కావాలంటే ఎవరికి అడగాల్సిన పని లేదు, వాలంటీర్ వస్తున్నారు, 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, 0 కరప్షన్. మరి ఇది కదా డెవలప్మెంట్? కాదని అంటే వాళ్ళకేం సమాధానం చెప్తాం? వాళ్ళకేం చూపించాలి మనం అంటే గ్రాఫిక్స్ చూపించాలి. నేను మళ్ళీ వస్తే ఎట్లా కడతా, నేను మళ్ళీ వస్తే ఇవన్నీ ఇస్తా, నేను మళ్ళీ వస్తే సింగపూర్ చేస్తా, మళ్ళీ వస్తే మలేషియా చేస్తా. నువ్వు వచ్చేది లేదు, అది చేసేది లేదు. సో ఉన్నప్పుడు ఏమైనా చేసావా? కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక మున్సిపాలిటీ లాగన్నా చేసావా అమరావతి అంటే అది లేదు. సో వాళ్ళు ఎలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగితే సైకో అంటారు, ఇష్టమైనట్టుగా మాట్లాడటం, ఎవడు పడితే అతో మాట్లాడించడం. సో ఒకసారి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా, మేమెవరిని బతిమలాటల్లా, మేమెవరిని మోసం చేయట్లా, మేము ఎన్నికలు వస్తే వెళ్ళి కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని ఓట్లు అడగట్లా. రైట్ రాయల్గా రాయల్గా అన్నా, మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు మంచి జరిగిందంటే మాకు ఓటు వేయండి అన్న. అక్క, మా పరిపాలనలో మీ కుటుంబంలో మంచి జరిగిందంటే మాకు ఓటు వేయండి. మీ గ్రామంలో అన్ని ప్రభుత్వ సేవలు మీకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు కాబట్టి అవన్నీ మీకు అందితే మాకు ఓటు వేయండి. 1వ తారీఖు ఇంటింటికి పెన్షన్ అందుతుంటే మాకు ఓటు వేయండి. 1వ మీ ఇంటికి రేషన్ డైరెక్ట్గా ఇంటికి రేషన్ వెహికల్స్ వచ్చి అందిస్తుంది కదా రేషన్, ఓటు వేయండి. మీ ఇంటికి ఏదైతే వాలంటీర్ వచ్చి ప్రభుత్వానికి సంబంధించి మీకు మధ్యలో ఒక వాలంటీర్గా అతను సేవలు అందిస్తా, మంచి జరిగిందంటే ఓటు వేయండి. హాస్పిటల్కి మీరు వెళ్తే 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ, 3,200 ప్రొసీజర్స్ ఈరోజు, అంటే 3,200 వ్యాధులు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి, ఆరోగ్యశ్రీలో. ఎస్, ఇవంత పెద్ద ఎత్తున చేశాం కాబట్టి విద్య, వైద్యం, రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మేము చేయగలిగాం కాబట్టి, చేసామనేది క్లియర్గా ఇంత కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి మా పరిపాలన చూసి మాకు ఓటు వేయమన్నాం. ఎవరన్నా మా పరిపాలన చూసి ఓటేయమని అడిగిన దాఖలాలు ఈ భారతదేశంలో ఉన్నాయా? నేను ఆడితో వస్తానంటాడు, ఈడితో వస్తానంటాడు, నేను అయ్యిస్తానంటాడు, నేను ఈయిస్తానంటాడు తప్ప, నేను అధికారంలో ఉన్నానయ్యా, ఉన్నప్పుడు నేను ఇది చేశానయ్యా, నా ద్వారా మీకు మంచి జరిగితే ఓటు వేయండి అని అడగట్లే అవతల. తమ్ముళ్ళు ఎంతకంటే ఎక్కువ ఇస్తా తమ్ముళ్ళు, నేను ఎంతకంటే 4 గింతలు ఇస్తా తమ్ముళ్ళు, ఇదే నువ్వు నీ పరిపాలనలో నువ్వేం చేసావు? దాన్ని చూసి ఒకటడుగు, నువ్వు చేయలేదు కాదు, దాన్ని చూసి ఒకటడుగు. మేము చేశాం కాబట్టి మాకు అధికారం ఇచ్చింది ఒక్కసారి 4 ఏళ్ళు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి, కానీ 75 ఏళ్ళలో చేయలేని 4 ఏళ్ళు మేము చేసి చూపించాం. సో మళ్ళీ అవకాశం వస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. సో ఈ ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని కొనసాగిస్తాం. పేదలకు ఉచితంగా వైద్యం, విద్య, వీటన్నిటికి సంబంధించి మేము చేయగలిగాం, ఇంకా కూడా చేసుకుంటూ వెళ్తాం. అదే మేము చెప్తున్నాం, మేము ఎవరిని బతిమలాడుకోవట్లా. నాకు ఇదే ఆఖరి ఎన్నికలు. నేను కానీ అసెంబ్లీకి పోవాలంటే, నేను కానీ భూమి మీద బతికుండాలంటే, నేను కానీ రాజకీయంగా సావాలంటే ఉండాలి ఇట్లాంటివి అంటలా. అన్నా మంచి జరిగితే ఓటేయండి అన్నా,
మా ద్వారా మంచి జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి అన్న. ఒకసారి చూడండి, ప్రతిపక్షాలన్నీ మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాయి. ఆ మోసగాడి బాటలు నమ్మితే ఆల్ ఫ్రీ అంటాడు, తర్వాత ఫ్రీ కాదు కదా, మనం కొనుక్కుందామన్నా ఏమీ దొరకని పరిస్థితి తీసుకొని వస్తాడు. సో మోసగాడిని నమ్మొద్దు, మంచి చేసిన వాడిని నమ్మండి అంటున్నాం. ఓకే, మోసగాడి మేనిఫెస్టోకి ఒక విలువలు కలిగిన నాయకుడు ఇచ్చి అమలు చేసిన మేనిఫెస్టోకి తేడా గమనించమని చెప్తా ఉన్నాం. ఓకే, సో మా మేనిఫెస్టో ద్వారా మీ అందరికీ అందితే మాకు ఓటు వేయమంటున్నాం. అలాంటి మోసం చేసేటటువంటి వ్యక్తులు రకరకాలుగా వచ్చి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు, తస్మాత్ జాగ్రత్త, నమ్మవద్దు. నమ్మితే నట్టేట ముంచుతాడు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ ఒకసారి నమ్మితే నట్టేట ముంచాడు. రైతు రుణాలు మాఫీ కాదు కదా, రుణాల మీద వడ్డీలు కూడా మాఫీ చేయాల. బ్యాంకుల్లో ఉన్న పుస్తలు తాళ్ళు బయటకు తీసుకొని వస్తానని చెప్పి ఇంకేదన్నా ఉన్న బంగారాన్ని కూడా మళ్ళీ బ్యాంకుల్లో కొదవబెట్టేటట్టు చేశాడు. ఇంటింటికి ఉద్యోగం పోను, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలను పీకినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. సో తస్మాత్ జాగ్రత్త. ఎన్నో రకాల హామీలు ఇస్తాడు, ఇంకా ఇంకా ఇస్తాడు. అవి సాధ్యపడేవి కాదు. సాధ్యపడేటటువంటి అవకాశం ఉన్నా సాధ్యం చేసే మెంటాలిటీ అతను కాదు. సో దయచేసి నమ్మవద్దు, మంచి ఎవరు చేస్తే వాళ్ళకు ఓటు వేయండి. ఇది క్లియర్గా మేమున్నాం, దాన్నే నమ్ముకొని మేము వెళ్తాం.